హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్గా చదివిన ఒక బుక్ గురించి మీకు చెప్తాను. అదేంటంటే శ్రీశ్రీ గారు రచించిన మహాప్రస్థానం. ఈ మహాప్రస్థానం బుక్లో బేసికల్గా మనకి ఏం తెలుసుకుంటామంటే, ఈయన రచించిన కవిత్వాలు అంటే 1933 నుంచి 1948 మధ్యలో ఈయన రాసిన కవిత్వాల గురించి దీంట్లో రాశారు. ఈ కవిత్వాల్లో మనకి చూస్తూ ఉంటే మనం ఎన్నో బుక్స్లో చదివాం. యాక్చువల్గా సినిమాల్లో కానీ బుక్స్లో కానీ మన తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ చిన్నప్పుడు చదువుకున్న తెలుగు బుక్స్లో, అప్ టు 10th క్లాస్ తెలుగు బుక్స్లో ఎన్నో పద్యాలు ఇందులో చదువుతూ ఉంటాం. అంటే మనం చదువుతూ ఉన్నప్పుడు మనం అరే ఎక్కడో చదివినా అన్న ఫీలింగ్ మనకి అనిపిస్తుంటుంది. ఈ బుక్లో అలాంటి పద్యాలు చాలా ఉన్నాయి. సో ఆయన రాసిన పద్యాలు పర్టికులర్గా ఒక్కొక్క టాపిక్ వైజ్ రాశారు. అంటే ఏదన్నా ఒక టాపిక్ లైక్ జగన్నాథుని రథ చక్రాలు, నీడలు, ఇట్లా మళ్ళీ బాటసారి సంథింగ్, ఇట్లా ఒక టాపిక్ని జనరల్ టాపిక్ ఒకటి తీసుకొని దాని మీద కవిత్వ రూపంలో రాశారు. సో అలాంటి కవిత్వాలు ఇందులో చాలా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది ఈ బుక్లో. మీరు చదువుతూ ఉంటే మీ ఓల్డ్ డేస్ మీకు ఖచ్చితంగా గుర్తొస్తాయి. అంటే మీరు ఎప్పుడూ చదివారు కదా అనే ఫీలింగ్, ఆ కవిత్వంలో ఒక్కొక్కటి చదువుతూ ఉంటే మీకు అద్భుతమైన ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే ఇంత డీప్, ఇంత డెప్త్, మనకు తెలియని తెలుగు ఇంత ఉందా అని అనిపిస్తుంది మనకి. సో ఖచ్చితంగా ఈ బుక్ చదవండి. ఈ బుక్ వచ్చేసి మహాప్రస్థానం, శ్రీశ్రీ గారు రచించింది. అమెజాన్లో 80 రూపీస్ దొరుకుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ టైం విల్ మీట్ వన్స్ అగైన్ విత్ ఎ న్యూ గుడ్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.